హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏంటంటే ఉలవచారు. ఒక కప్పు వరకు ఉలవలను తీసుకొని బాగా క్లీన్ చేసి ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ని వేసి ఒక రాత్రి అంతా నానబెట్టాలి. నానబెట్టిన ఉలవలు ఇలా ఉంటాయి. ఇందులోకి సాల్ట్ని పసుపుని యాడ్ చేసుకొని ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు పోపు కోసం వీడియోలో చూపిన విధంగా అన్నింటినీ రెడీ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న ఉలవల్ని స్ట్రెయిన్ చేసుకొని వాటర్ని వేరుగా చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న ఉలవల్లో పావు వంతు ఉలవల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. అది సైడ్ పెట్టుకోవాలి. ఇంకో పాత్రను తీసుకొని ఉంచి అది ఆయిల్ వేసి తర్వాత దినుసులు యాడ్ చేసుకొని ఆనియన్స్ రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్రీ లీవ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోని పొడవాటి ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అవి బాగా సాల్ట్ని ఇంకా పసుపుని యాడ్ చేసుకొని అవి బాగా వరకు కలుపుతూ ఉండాలి. ఉలవల్లో ఉండే విటమిన్ సి మనకు ఇమ్యూనిటీని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది ఎంతగానో దృఢపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఇది మన బాడీలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూడటానికి ఉపయోగపడుతుంది. ఇంకా సీజనల్గా వచ్చే కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి దాన్ని 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలి. అది మీకు పలుచగా కావాలనుకుంటే ఉలవల పేస్ట్ని 1 స్పూన్ వరకు కలిపితే సరిపోతుంది. లేదు అంటే మీకు చిక్కగా కావాలనుకుంటే 2-3 టేబుల్ స్పూన్ల వరకు కలిపి దాన్ని బాగా మరిగించాలి. టేస్ట్ని చూసుకొని ఇంకేమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. లాస్ట్గా మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిస్తే టేస్టీ హెల్దీ ఉలవచారు రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఇలానే కాకుండా పౌడర్తో కూడా తయారు చేయొచ్చు. తొందరలోనే వీడియో పెడతాను. ఇందులో మిగిలిన ఉలవల్ని నేను కర్రీ చేశాను, అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అందరూ ట్రై చేయండి, ఇది చాలా హెల్దీ ఫుడ్.